జిల్లాలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతున్నారనడానికి ఈ డ్రోన్ వీడియోలే సాక్ష్యం చూపిస్తున్నాయి. ప్రభుత్వం ఆస్తులు కాపాడవలసిన అధికారులే అక్రమ మైనింగ్లో భాగస్వాములు కావడంతో ప్రకృతి సంపద కనుమరుగైపోతోంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామ పంచాయతీలోని 920 సర్వే నెంబర్లు సుమారు 2911 ఎకరాల ఇరిగేషన్ భూమి ఉంది. ఈ ఇరిగేషన్ భూమిలో ఎటువంటి తవ్వకాలకు అనుమతి లేదు. అందులో ఇది సహజ సిద్ధమైన కట్ట అవ్వడం, కనిగిరి రిజర్వాయర్కు ఆనుకుని ఉండడం, మంచి ఎర్రమట్టి కావడం వల్ల స్థానిక వైకాపా నాయకులు కన్ను ఈ మట్టిపై పడింది. వెంటనే తవ్వకాలు ప్రారంభించారు. కొందరు కింద స్థాయి అధికారులకు మామూలు ఇచ్చి ఇష్టారాజ్యంగా తవ్వకాలు మొదలుపెట్టారు. ఇంకేముంది, రోజు వందలాది లారీలతో గ్రావెల్ తరలిస్తూ ఇదొక మైనింగ్ కేంద్రాన్ని తలపించేలా చేశారు. ఇంత జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూసే నాదుడే లేకపోవడం ఇక్కడ విచిత్రం. అక్రమాలకు అలవాటు పడిన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది గ్రావెల్ మాఫియాకు కమ్ము కాస్తున్నారు. ఇక్కడ అధికారులు పట్టించుకోవడం మానేయడంతో స్థానిక జిల్లా స్థాయి అధికారులను ఆశ్రయిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాలతో అక్కడ పరిస్థితిని ఫోటోలు తీసి పంపుతున్నారు. కానీ అవి మళ్లీ క్షేత్రస్థాయి అధికారుల దగ్గరికి రావడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. పైగా ఉన్నత అధికారుల దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి మరికొంత సొమ్ము దండుకుంటున్న పరిస్థితి. గత నెలలో జేసీ కూర్మనాథ్కు ఫిర్యాదు చేయడంతో దాన్ని ఇరిగేషన్ అధికారులకు పంపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం అధికారి దగ్గరకు వెళ్లేసరికి అసలు అక్కడ ఏమీ జరగట్లేదని చెప్పడంతో జిల్లా అధికారులే కంగుతిన్నారు. ఆ వెంటనే చర్యలకు మైనింగ్ అధికారులను ఆదేశించగా 2 టిప్పర్లు, 1 ప్రొక్లైనర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించి వారు చేతులు దులుపుకున్నారు. అసలు ఏం జరిగింది, వారిపై ఏం కేసు నమోదు చేశారు, కనీసం జరిమానా విధించారా అన్న వివరాలు ఏమీ మైనింగ్ అధికారుల దగ్గర లేకపోవడం గమనార్హం. దీంతో మళ్లీ తవ్వకాలు యథావిధిగా సాగుతున్నాయి. ఈరోజు రెవెన్యూ సిబ్బంది, మైనింగ్ సిబ్బంది మరియు టాస్క్ ఫోర్స్ వాళ్ళు గ్రావెల్ తవ్వకాల్లో స్థలంలో పరిశీలనకు వచ్చినా అక్కడ టిప్పర్లో గ్రావెల్ తరలించడం ఇక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. మైనింగ్ చేస్తున్న ప్రదేశంలో అక్కడ విలేకరులు అధికారులను వివరణ అడగగా మేము ఏమీ మాట్లాడకూడదంటూ ముఖం చాటి వేయడం విశేషం. ఏది ఏమైనా ఈ అక్రమ గ్రావెల్ మైనింగ్ వల్ల కనిగిరి రిజర్వాయర్కు గండిపడే అవకాశం ఉందని స్థానిక నాయకులు వాపోతున్నారు. అదే జరిగితే బుచ్చిరెడ్డిపాలెం విడవలూరు, కొడవలూరు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని విచారం వ్యక్తపరిచారు. ఇదిలా ఉంటే ఈ అక్రమ గ్రావెల్ మైనింగ్ వల్ల కనిగిరి రిజర్వాయర్ నుంచి ఊట నీరు ఊరుతున్నాయని ఆందోళన వ్యక్తపరిచారు. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో అక్రమ గ్రావెల్ మైనింగ్ జరగడం ఇదే మొదటిసారని అక్కడ స్థానికులు వాపోయారు. ఇదే విషయంపై స్థానిక తెదేపా ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 1,000 కోట్లు అక్రమ గ్రావెల్ తరలించారని, ఈ మొత్తాన్ని ఎలా రికవరీ చేస్తారని ప్రశ్నించారు. అలాగే స్థానిక బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ అక్రమ గ్రావెల్ మైనింగ్ వల్ల వచ్చే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెం గ్రామవాసులకు పెద్ద పెనుముప్పుగా మారనుందని, ఇది గమనించి ప్రతి ఒక్కరూ ఈ విషయంపై ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఎస్టిమేషన్ 1,000 కోట్ల దాకా ఉంది. ఇక్కడ నుంచి ఎత్తిన గ్రావెల్ ఎస్టిమేషన్ 1,000 కోట్ల దాకా ఉంది. ఈ 1,000 కోట్లని అధికారులు, ఈ విజిలెన్స్ అధికారులు ఎలా రికవర్ చేయబోతున్నారు? అలానే ఈ లీకేజ్ కాకుండా ఉండడానికి, కరకట్లు లీకేజ్ కాకుండా ఉండడానికి ఏమేమి చర్యలు చేపట్టబోతున్నారు అనేది కూడా ఇవాళ బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అది మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాము. అధికారులు ఎవరైతే చేస్తున్నారో చెప్పి ఆ రికవరీని చేయాలని చెప్పి, తక్షణమే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను.
బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, ఎడవలూరు, దగదెత్తి, అల్లూరు మండలాలకి రైతులు సౌకర్యంగా ఉండాలని, రైతులు పంట పండు బాగా పండించి అధిక లాభాలు చేకూర్చుకోవాలని, రైతే రాజ్యానికి ఎన్నుముకని చెప్పి ఆనాటి బ్రిటిష్ కాలంలో కాటన్ దొర గారు రైతుల సౌకర్యార్థం కనిగిరి రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కనిగిరి రిజర్వాయర్ కింద వేలాది ఎకరాలు రెండు కారులు బండుతో మన దేశానికి ఆహారాన్ని అందిస్తూ రైతులు సౌభాగ్యంగా ఉంటే, అటువంటి కనిగిరి రిజర్వాయర్ మీద గతంలో ఎన్నో షూటింగ్లు జరిగాయి, ఆహ్లాదకరంగా ఉండేది. ఆ కట్టల మీద తిరుగుతుంటే హిమాలయాల్లో తిరుగుతున్నట్టు ఉండేది. అటువంటి కట్టలను అధికార వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వంసం చేస్తూ వారి స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళు కోట్లు గడించడం కోసం, వాళ్ళు ఎస్టేట్లు మెయింటైన్ చేయడం కోసం ఆ రోజు కాటన్ దొర గారు నిర్మించిన కట్టని నిర్దాక్షిణ్యంగా ఎర్రమట్టి తోలుతూ గ్రావెల్ మాఫియాగా తయారై ఆ కట్టని ధ్వంసం చేసి గ్రావెల్ తోవడం జరుగుతుంది. ఎవరన్నా ప్రశ్నిస్తే అధికారులు పోతారు. ఎవరన్నా కానీ గ్రావెల్ టిప్పర్ నాపినా, గ్రావెల్ లారీ నాపినా, గ్రావెల్ ట్రాక్టర్ నాపినా వెంటనే అధికారులు అక్కడికి పోయి ఇది నిరుపేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు తోలుతున్నారు, ఈ వాహనాలు మీరు ఆపకూడదు, ఆపితే మీ మీద కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తారు. కమిషనర్ పోతాడు, అయ్యా స్థానికులు ఎవరన్నా కానీ మా ఇళ్ళు ధ్వంసం అవుతున్నాయి, రోడ్డు ధ్వంసం అవుతుంది, ఆహ్లాదకరమైన కనిగిరి రిజర్వాయర్ ధ్వంసం చేస్తున్నారని చెప్పి స్థానికులు ఎవరైనా కానీ ఆ వాహనాలను అడ్డగిస్తే వెంటనే మున్సిపల్ సిబ్బంది పోద్ది, మీకు నీళ్లు చల్లుతాం, మీకు రోడ్లు వేస్తామని చెప్పొద్ది. అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఎర్రమట్టి గ్రావెల్ మాఫియాగా దండగా ఉండాల్సిందే, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ప్రజలకు అండగా ఉండాలా, వాళ్ళకి నీళ్లు చల్లాలా, వాళ్ళకి పరిశుభ్రం అందించాలే కానీ ఎర్రమట్టి గ్రావెల్కి మీరెందుకు సహాయం చేస్తారు, నీళ్లు చల్లుతారని మేము భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అయితే ఈరోజు ఆ కట్టనే ఆ ఎప్పుడన్నా కానీ పొరపాటును వరదగాని వస్తే గ్రామాల మీద మరి మండలాలు మునిగిపోతాయని చెప్పి కట్టను పటిష్టంగా బలంగా ఏర్పాటు చేసి ఎడలుపుగా దాదాపు 500 మీటర్ల వెడపుతో ఆ రోజు కాటన్ దొరగారు ఆ కట్టను నిర్మించడం జరిగింది. ఆ కట్ట మీద కన్నుబడ్డ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి గుంటలమయం చేసి కట్టే లేకుండా చేయడం ఎంత దుర్మార్గమని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు పొరపాటున పెనుతుపాను వచ్చి వరదలు ఎక్కువైతే 5 మండలాలు మునిగిపోతాయి. బుచ్చి, కొడవలూరు, ఎడవలూరు, అల్లూరు, దగదెత్తి మండలాలు పూర్తిగా మునిగిపోయి జన నష్టం జరగద్ది, ఆ జన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈరోజు గ్రావెల్ మాఫియా ఇచ్చలు విడిగా 3.5 సంవత్సరాల నుంచి ఇచ్చలు విడిగా చలామణి చేస్తుంటే ఈ రెవెన్యూ అధికారులు ఏమయ్యారు, ఈ మైనింగ్ అధికారులు ఏమయ్యారు, ఈ పోలీస్ శాఖ ఏమైంది? అంతేకాదు వీటన్నిటిని క్రోడీకరిస్తున్న జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరందరూ నిమ్మకు నీరెత్తునట్టుండడానికి, గ్రావెల్ మాఫియాకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంది అని ప్రశ్నిస్తున్నాం. అధికారులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అయ్యా మీ పోస్టింగ్ల కోసం, మీరు కావాల్సిన పోస్ట్ స్థానంలో ఉండడం కోసం గ్రావెల్ మాఫియాని అరికట్టకపోతే రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాళెం వరద ముప్పుకు గురై రైతులు బీభత్సం అయ్యే పరిస్థితి ఉంది. ఓ అధికారులారా, ఓ నాయకులారా, ఓ ప్రజలారా, ఇక్కడైనా కళ్ళు తెరవండి, కనిగిరి రిజర్వాయర్ పరిశీలించండి, కనిగిరి రిజర్వాయర్ పరిశీలించి కనిగిరి రిజర్వాయర్ కట్టను కాపాడాలని కోరుతున్నాం. అంతేకాదు భారతీయ జనతా పార్టీ నాయకులు కలెక్టర్ గారిని, జేసీ గారిని కలిసిన తర్వాత సమగ్ర సర్వే జరిపి, సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మన గౌరవ జేసీ గారు చెప్పడం జరిగింది. మేము ఈ అధికారులకు ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు స్వలాభాలకు పోయి, మీరు వచ్చిన సర్వే చక్రంగా స్వలాభాలకు పోయి మీ రిపోర్ట్ నీరు ఖర్చొద్దు, మాకు కనిగిరి రిజర్వాయర్ ని ధ్వంసం చేయొద్దు, అక్కడ ఏదైతే కనిగిరి రిజర్వాయర్ నష్టం జరుగుతుందో యథార్చిగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కట్టను తొలగించడం ద్వారా ఈ రోజు చుట్టుపక్కల ఉన్న పొలాలకి కనిగిరి రిజర్వాయర్ నుంచి ఊట నీరు కారుతుంది. కొద్ది నీళ్లు మాత్రమే ఉంటే కానీ కట్టల్లో నుంచి యువతలకు ఊట నీరు కారుతుందంటే భారీ తుఫాన్లు వచ్చినా, భారీ వరద వచ్చినా బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు, ఎడవలూరు, దగదెత్తి, అల్లూరు మండలాలు ఏమవుతాయని ప్రశ్నిస్తున్నాం. గతంలో కనిగిరి రిజర్వాయర్కి ఎంత వరద వచ్చినా, ఎన్ని నీళ్లు వచ్చినా గంగ కూడా బయటకు వచ్చేది కాదు. మీరు కట్ట తొలగించిన పాపానికి ఈ రోజు ఓటు వస్తుంది, అసలు మీరు ప్రజల్ని ఏం చేయాలని కట్టలు తొలగిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం.